ప్రాణం బతికి కొనగలవా? నీకు ఇందాకే చెప్పి మళ్ళీ చెప్తున్నా, షాప్లో పోయి కొనుక్కో. అవునవును, నీకు ఇప్పుడే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నిన్ను అడ్డగాడిద అన్నాను నేను. ఇప్పుడు అయిపోయావా? అడ్డగాడిద అయిపోయావా? అవలేగా, నా మాట అబద్ధం, నా మాట అబద్ధం. అది ఆ మాట అబద్ధమేగా, నువ్వెందుకు అట్టవ్వాలా? నువ్వెందుకు తీసుకోవాలి ఆ మాటని? నువ్వే ఫస్ట్ లేడీ సీఎం ఆఫ్ ఆంధ్ర, అయిపోయావా? నువ్వు సీఎం అనేది అబద్ధమే, అడ్డగాడిది అనేది అబద్ధమే, నువ్వెందుకు తీసుకుంటున్నావు? నువ్వు సీఎం అంటేనేమో మొహం ఇలా నవ్వుతావా, అడ్డగాడిది అంటే మొహం మార్చుకుంటావా, రెండు అబద్ధాలే కదా. అంటే మీకు జ్ఞానం లేదు అని అర్థమవుతున్నా. ఈ ప్రాబ్లం కూడా ఎక్కడొచ్చింది? మరో ప్రాణిని చంపి తినాలనుకున్నప్పుడు వచ్చింది. అది ఉసురు అంట. మీకు అలవాటు ఉంది, తింటున్నారు, అది విషయం పక్కన పెట్టండి. ఎంత ఎత్తు మనిషి, మాట వలన ప్రాణం తీసుకుందామని ప్లాన్ చేశాడు, మాటకే. నేను ఈ బాగా గుర్తుపెట్టుకో, హిందీలో కోడల్ని బహుదా అని అంటారు. అదేందా, బహు అంటే కోడలు, రాణి అంటే క్వీన్. నువ్వు రాణివి, అదేందా, నువ్వు పని మనిషివి కాదు, నువ్వు రాణివి. చక్కబెట్టడం నేర్పు కలిగిన దాన్ని కోడలు అంటారు. అదేందా, మాంగారికి భర్తకి అత్తగారికి పిల్లోడికి ఎంతమంది ఉంటారు ఇంట్లో? అంతే, నలుగురే. నలుగురు మధ్యలో బతకలేకపోతే ఏం బతుకు? మా అమ్మమ్మ ఏంటి, ఎంతంతమంది తెలుసా ఇంట్లో? 50 మంది మధ్యలో ఇంతంత గిన్నెలు పెట్టి వండేవాళ్ళు. అది కట్టెల పొయ్యి మీద. నీకు స్టవ్ ఉందిగా, నీకు స్టవ్ ఉంది, మీ ఆయనకి నువ్వు వంటే లవ్ ఉంది, కానీ తాగుతాడు కాబట్టి కొంచెం కొవ్వు ఉంది. ఎప్పుడు నీకు తాగుతున్నాడు వీళ్ళు బాగా? ఎప్పుడు నేను తాగుతాను? పెళ్ళి సంవత్సరం అంటే అంతకుముందు తాగేవా? తాగా, అంటే 2 ఏళ్ళ నుంచి తాగుతున్నావు. అడగండి. సరే, ఆ పాపని అడగండి. అమ్మ 2 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు, కానీ నువ్వు ఎప్పుడన్నా క్వశ్చన్ చేసావా ఎందుకు తాగుతున్నావు బాబు అని? అడిగినాను స్వామి. ఏమన్నాడు? అడిగితే నీ వల్లనే ఊరికే. సరే, అర్థమైంది, చచ్చిపోయేది కూడా నా వల్ల, నాకు తెలుసు. వాళ్ళు నిన్నే కంప్లైంట్ చేస్తాను. నేనేమంటా అంటే, ఆ కంప్లైంట్ ఏమంటాడు అది కూడా మనం విందాం కదా, అది కూడా విందాం. ఏమంటా, ఏ కంప్లైంట్ ఏమంటాడు? నీ వల్లనే ఏంటి అని తప్పే. అది సరే, ఎందుకు ఎందుకు అది డ్యూటీకి లేట్ అయినా నా వల్లనే. నువ్వు కొన్ని ఇళ్ళకి వెళ్తున్నావా? ఇంటికి పోయి బిడ్డకి బయట పెట్టిన అలవాటు చేయద్దమ్మా. నాలుగు అడుగులు పర్వాలేదు కానీ వాళ్ళ ఆడవాళ్ళు కూడా పక్కన ఇద్దరు కానీ స్వామి ఏ పొద్దున బయట వస్తున్నాడా? బిడ్డ తల్లి ఎవరు పెట్టినా తినడు వాడు, ఇంట్లో బయటకి ఎత్తుకోపోతేనే తింటాడు. చిన్న విషయం, ఆడేమో చేపలు తెప్పించిన అమ్మా. ఒక్క మాట పాలు ఇచ్చారు ఎవరో సీసాలో, బాదం పాలు లేకపోతే మజ్జిగో లస్సీ ఇచ్చారనుకో తెల్ల బాటిల్లో, దారిలో నడుచుకుంటూ వెళ్తూ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు తాటితో పని ఉంది కదా, తెలుసా, మనం యూనివర్సిటీ అవుతారు అక్కడ నిలబడి చెట్ల కింద తాగామనుకోండి ఆ మజ్జిగని, జనం ఏమంటారు? ఏం తాగామంటారు? కళ్ళు తాగామంటారా? మజ్జి తాగామంటారా? లస్సీ తాగామంటారా? అవునా? వీడు చూడు లస్సీ తాగుతున్నాడు అనరు, వీడు చూడు కళ్ళు తాగుతున్నాడు అంటారు. అవునా? ఎందువల్ల ప్రాబ్లం ఎక్కడొచ్చింది? చెట్టు నువ్వు నిలబడ్డ స్థలం వలన. నేను ఒక్క నిమిషం అంటే, ఇక్కడ ఈయన కంప్లైంట్ ఏంటి? ఈ పిల్లవాడు బయట నువ్వు ఆ తిండి కోసం అని అలా తిప్పుతున్నావు, రైట్? మనం
మానేద్దాం. మీ ప్రయత్నం ఇక్కడ చేయండి. తల్లి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఇంకా ఆయన కంప్లైంట్ ఏంటి? ఆయన కంప్లైంట్ ఏంటి బాలాజీ? కంప్లైంట్ ఏంటి? ఇప్పుడే ఇంకో విషయం చెప్తాను. నాకు మీ ముగ్గురులోనూ బాగా నచ్చింది ఎవరు తెలుసా? ఈయనే. ఎందుకు నచ్చారు చెప్పనా? ఏమవుతాడు ఈయన నీకు? నాకు ఎందుకు నచ్చారు చెప్పనా? ఆయన అడ్డంగా కొడుకుని సపోర్ట్ చేయట్లే. నన్ను సపోర్ట్ చేయట్లా, ఆయన్ని సపోర్ట్ చేయట్లా స్వామి. ఆయన ఏమంటున్నాడు? ఆ పాప ఇండ్ల మిట్టి బాగుదని ఆ పాపను అంటున్నాడు. ఆయన తాగకూడదని ఆయన అడిగిందానికి ఆయన కోపం వస్తుంది. నువ్వేమడిగేవాతాన్ని బాలాజీని? నేనేం అడగలేదు స్వామి, నేనేమడిగినా. నేను ఒకసారి తాగినా తాగేసి వస్తున్నామని అడిగిందానికి వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. ఆ పొద్దే వదిలేసిన, ఏం తాగుతానా ఓనేసి నేను అడిగేది లేదు. ఆ పొద్దుటి నుంచి వదిలేసినాను. మూడు పూట్ల తాగుతున్నాడు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క రోజు రెండు పూట్ల తాగుతున్నాడు. నేనేం దాచి పెట్టుకోవాలా మంచితో? ఇప్పుడు ఆయనకి డ్యూటీ ఎక్కడ? వెంకటేశ్ స్వామి టీటీ డబ్బులు అనేవి గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది ఎందుకంటే సంసారం చేసుకోండిరా, నలుగురు పిల్లలతో లేదా ముగ్గురు పిల్లలతో సుఖంగా ఇల్లు నడుపుకోండి అని. కానీ ఆ జీతం డబ్బులేమో ఇలా మందుకి ఖర్చు పెడుతున్నాడు. అతనిది దోషం ఉంది. నేను చెప్తా, ఈ తాగేసాడు కొనుక్కుంటే మనసం బుర్రపోతాడు. పోయినప్పుడు నా ప్రాణం అట్టే పిసికేసినట్టు అయిపోతుంది. ఇది అమ్మాయి ఏక్రీడి బస్సు ఉండో ఓసారి దాన్ని నువ్వు ఇంట్లో ప్రా పూనుకొని వచ్చి నువ్వు బయట పూనుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. అసలు నువ్వు మొక్కడు కదా, నువ్వు మొక్కడు కదా, నువ్వు ఎంత బాధగా. ఏయ్ తాగద్దు, తాకుండా ఉంటే అన్ని తెలుగులు ఉంటుంది. అవును, తాకుండా ఉంటే నేను తాగి అనిపించినట్రా. నీకు నువ్వు ముత్తురా, దాన్ని ఏం ముత్తిస్తుంది? నీకేం సుఖం లేదురా దాని గురించి? శరీరం పాడు, మనస్సు పాడు, కాపురాలు పాడు, చివరికి మన ఇప్పుడు సూసైడ్ చేయాలన్న ఆలోచన ఎవరికొద్ది? ఎవడ మీద అయితే వాడికి గౌరవం ఉండదో వాడికి వస్తుంది. అర్థమైందా? నన్ను తిట్టే వాళ్ళు ఉంటారు, దీవించే వాళ్ళు ఉంటారు. నేను ఎవరికో ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే మెట్టుకెళ్తూ ఫోన్ చేశాను. ఆయన అన్నారు, స్వామి 1000 ఏళ్ళు స్వామి నీకు, ఇప్పుడే అనుకున్నాను స్వామి నీకోసం. నేను అడిగాను, మన మేలు కోరేలా జనం మన ప్రవర్తన ఉండాలి. నీకు ఒక మాట చెప్పేసి నేను వెళ్తాను. నేను పూజ చేసుకోవాలి. ఎవరి కర్మకి ఎవరో బాధ్యులు కాదు, ఎవరి కర్మకి ఎవరో కర్తలు కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మనం కొండ మీదకి ఈ పక్క నుంచి పోవచ్చు, ఆ పక్క నుంచి పోవచ్చు, బస్సులో పోవచ్చు, బైకులో పోవచ్చు, కారులో పోవచ్చు, మన ఇష్టం. నడిచైనా పో, ఎట్టైనా పోవచ్చు, మనకు స్వతంత్రం ఉంది. జీవితం కూడా అంతే. నిన్న నేను సండే కదా, ఆ పేపర్ వస్తే అందులో బుక్లో కథ చదివా. వాడెవడో ఒక మేస్త్రి అంటారుగా, కలాసి బేల్దారి పని చేస్తాడు. వాడు రోజు తాగొచ్చి పిల్లాన్ని కొట్టి తిట్టి ఏదో పెడితే తిని పడుకునేవాడు. అందులో అది లేదు, ఇందులో ఇది లేదు, మొక్కలేదు, కక్కలేదు. ఓ రోజు ఏమైందంటే ఈవిడ పాపం నిద్ర లేచేసరికి 4 గంటలకు లేచింది. ఈవిడ లేచేసరికి వాడు కింద మెట్ల మీద బోర్లా పడి ఉన్నాడు. మత్తు దిగలేదేమో తాగొచ్చాడని లేపింది. వాడు చచ్చిపోయింది, వాడు చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు బోరు మంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మేము రాలా అట్లా బోరు అంటే అందరు వచ్చారు. తాగి పడిపోయినట్టున్నాడు మేడ మీద నుంచి. ఆ చచ్చిపోయాడు అనుకున్నారు. అయితే పోలీసులు వేరే ఎలా చూస్తారుగా, వాళ్ళ వేరే ఉంటుందిగా. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసి ఈవిడ్ని స్టేషన్ అమ్మన్నారు. వాళ్ళ అబ్బాయికి 17-18 నేను పూర్తి చేస్తాను. ప్లీజ్ ఆవిడ తప్పు చెప్తాను, నాకంతా సమానం. అర్థమైందా? సమూహం సర్వభూతేషు. అయితే వాడు ఏం చేశాడు, పోలీసుడు వాళ్ళ అమ్మని కొడుకుని పిలిచాడు. పిలిచి ఎవరు చంపారు మీ ఆయన అంటే, ఆవిడ బోరు అంటుంది. ఎవరు చంపారు అంటే, ఏంటే నాటకాలు ఆడుతున్నావు నువ్వే కదా అని ఆ పోలీసు ఆడ పోలీసుతో ఈవిడ కడుపులో గుద్దిచ్చాడు. ఈ పిల్లోడు అక్కడ ఉన్నాడు, వాడికి రక్తం ఉడికిపోతుంది. 10-12 మంది పోలీసులు నిన్న వచ్చింది సాక్షిలో, సండే బుక్లో. రక్తం ఉడికిపోతుంది, ఇడికి వాళ్ళ అమ్మని కొడుతుంటే పాప ఆవిడ రక్తం కక్కుంటే, నేను ఎందుకు చంపుకున్నాయా, వాడు ఎన్ని కొట్టినా పడుతున్నాను నేను, పిల్లలు నాన్నలేని వాళ్ళు అయిపోయారని ఏడుస్తుంటే మళ్ళీ మీరు నన్ను కొడుతున్నారని ఏడుస్తుంది. మళ్ళీ కొట్టారు. మళ్ళీ కొడితే ఇంకా ఆవిడ ఏడుస్తుంది. ఏం చేయలేదు ఆడది, అసలే బాధల్లో ఉంది, మొగుడిపోయాడు. ఇన్ని బాధల్లో ఆవిడ ఏడుస్తుంటే ఆవిడ కొడుతున్నారు. ఇంకంతే వాళ్ళ అమ్మని కొట్టేసరికి ఈ తట్టుకోలేక, సార్
అని సినిమాలో చెప్పినట్టు ఆపండి అని